మనందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో తెలుగుదేశం వాళ్ళు ప్రభుత్వానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ కేసు వేసిన కోర్టులో అన్నిట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుదెబ్బ తగలడం, తెలుగుదేశం వాళ్ళకి కలిసి రావడం, అంటే వాళ్ళకి అనుకూలంగా తీర్పు రావడం, వెంటనే దీన్ని పట్టుకుని వైసీపీ వాళ్ళు నోటుకొచ్చిన బూతులు తట్టడం, జడ్జీలను వాళ్ళని అత్యంత దారుణంగా అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకనొక సమయంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, న్యాయస్థానాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరపతి వల్ల చాలా పనులు అవుతులేదు మాకు అని. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే తీర్పులు వస్తున్నాయి. జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు, ఇప్పుడు సిఐడి కస్టడీకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకుని అరెస్ట్ చేయాలనే దానికి తెలుగుదేశం వాళ్ళు కేసు వేస్తే, అవినీతి ఆరోపణలకు సంబంధించి అయితే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. స్క్వాష్ పిటిషన్ వేస్తే, అంటే కేసు కొట్టేయమని హైకోర్టులో కేసు పిటిషన్ వేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎదురుదెబ్బ తగిలింది. సో ఈ మధ్య అనేక సందర్భాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎదురుదెబ్బ తగులుతోంది, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరపతి న్యాయస్థానాల్లో చంద్రబాబు నాయుడు గారి పరపతి ఎక్కువ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అబద్ధమా, లేకపోతే ఈయన పరపతి నిజంగా ఉండి ఈ సింపతి ఓట్లు తెచ్చుకోవడం కోసం కావాలని జైల్లో ఉంటున్నారా? దీనికి సమాధానం చెప్పాలి. అలాగే వైసీపీ వాళ్ళు నోటుకొచ్చినట్టు మీ జడ్జీలను తిట్టారు. తెలుగుదేశం అన్నప్పుడు చిచ్చి ఇది ఎంత దుర్మార్గమా, మీకు అనుకూలంగా తీర్పులు రాకపోతే జడ్జీలను అలా నోటుకొచ్చినట్టు తిడతారా, అవమానిస్తారా, న్యాయ వ్యవస్థ మీద ఇదేనా మీకున్న గౌరవం అంటూ అబ్బో మామూలు నీతులు చెప్పలేదు, మా బీభత్సమైన నీతులన్నీ చెప్పుకొచ్చారు. మరి ఆ రోజు నీతులు చెప్పిన తెలుగుదేశం వాళ్ళు ఈరోజు ఏసీబీ కోర్టు జడ్జి గారిని ఎందుకు అంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు, ఎందుకంత దారుణంగా ఆయన ఆమెను టార్గెట్ చేసి మరీ దారుణంగా తిడుతున్నారు, వ్యక్తిగతంగా తిడుతున్నారు, నోటుకొచ్చిన బూతులు తిడుతున్నారు? అంటే మీరు చేస్తే శృంగారం, ఎడితోడు చేస్తే వేపచారమా? కాబట్టి తెలుగుదేశం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. మరో విషయం, హైకోర్టు జడ్జీల మీద వైసీపీ నాయకులు ఏదో తిట్టారని విమర్శించారని ఏకంగా సిబిఐ ఎంక్వైరీ వేసి అరెస్టులు చేయించి నానాభీభత్సం చేసిన హైకోర్టు ఇవాళ ఏసీబీ కోర్టు జడ్జి గారిని ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎంత దారుణంగా ట్రోల్ చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదు హైకోర్టు? అంటే హైకోర్టు జడ్జీలని ఏమన్నా అంటే మాత్రమే హైకోర్టు స్పందిస్తుందా? కింది కోర్టు జడ్జీలకి ఎటువంటి విలువ లేదా? దీని మీద ఒకసారి హైకోర్టు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం హైకోర్టు ఈ ట్రోలింగ్స్ మీద సీరియస్గా సుమమోటోగా కేసు తీసుకుని విచారణ జరిపి దీని కారకులందరూ అయిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల వేయాల్సిందే. అలాగే తెలుగుదేశం వాళ్ళు అప్పుడు వైసీపీ వాళ్ళకి ఏవేవైతే మీరు బీభత్సమైన నీతులు చెప్పారో ఆ నీతులు ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మీరు అదే నీతిని పాటిస్తే మంచిది.